రైతు బంధు కార్యక్రమానికి స్వాగతం. కూరకు కొత్త రుచిని తీసుకొచ్చే కొత్తిమీర అన్నదాతకు మంచి ఆదాయాన్ని అందిస్తుంది. పెద్ద పంటలతో నష్టపోతున్న వారికి ఈ చిన్న పంటే ఆసరా అవుతుంది. స్వల్పకాలంలోనే చేతికి అందుతూ కర్షకులను కష్టాల నుంచి గట్టెక్కిస్తోంది. ఏడాదంతా డిమాండ్ ఉండే ఈ ఆకుకూర రైతును లాభాల బాట పట్టిస్తోంది. ఇక మన దేశంలో అత్యధికంగా సాగు చేస్తున్న సుగంధ ద్రవ్యాల్లో ధనియాలు ఒకటి. ధనియాలను అందించే ధనియా మొక్కలు లేదా కొత్తిమీరతో భారతీయ వంటకాలకు విడదీయలేని బంధం ఉంది. దాదాపు అన్ని రకాల కూరల్లో కొత్తిమీరను, ధనియాల పొడి, ధనియాలను ఉపయోగిస్తూ ఉంటారు. అందుకే మార్కెట్లోకి దీనికి అధిక డిమాండ్ ఉంటుంది. తక్కువ కాలంలో కోతకు రావడం, సాగుకు పెట్టుబడి సైతం తక్కువగానే అవుతుండడంతో రైతులు దీనిని పెద్ద మొత్తంలో సాగు చేస్తూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. మరీ ముఖ్యంగా వేసవి కాలంలో కొత్తిమీర ధర రికార్డు స్థాయిలో పలుకుతూ ఉంటుంది. అయితే కొన్ని మెలకువలు పాటించి దీనిని సాగు చేస్తే దిగుబడి అధికంగా వస్తుందని రైతులు చెబుతున్నారు. ధనియాల పంట సాగు విధానం, చేపట్టాల్సిన సస్య రక్షణ చర్యలు, నీటి యాజమాన్య పద్ధతులు తదితర వాటిపై ఇవాల్టి రైతు బంధు కార్యక్రమంలో తెలుసుకుందాం. కొత్తిమీర వంటింటికి నిత్యావసర వస్తువు. ఏ కూర వండినా కొత్తిమీర వేయాల్సిందే. అందుకే దీనికి అన్ని కాలాల్లోనూ డిమాండ్ ఉంటుంది. చిన్న కట్ట కూడా 10 దాకా పలుకుతుంది. వేసవిలోనైతే 20 రూపాయలు పెట్టినా దొరకని పరిస్థితి. ఇక కొత్తిమీర విత్తనాలు అంటే ధనియాలు సుగంధ ద్రవ్యాలు ప్రముఖ స్థానం. ఇటు వ్యవసాయ రంగంలోనూ రైతులకు నిత్య ఆదాయం తీసుకొచ్చే పంటగాను గుర్తింపు పొందింది. 365 రోజులు సాగవుతూ కర్షకుల ఇంట కనకవర్షం కురిపిస్తుంది. కొత్తిమీర పంట నెలలోనే చేతికందుతుంది. అందుకే ఈ చిన్న ఆకుకూరను సాగు చేయడానికి రైతులు ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. తక్కువ నీటితో వర్షాధారంగానూ సాగు చేస్తుంటారు. ఈ పంటకు చీడపీడల సమస్య కూడా తక్కువే. ఏపీలో పండించే విత్తన సుగంధ ద్రవ్యాల పంటలు ధనియాలు ముఖ్యమైనవి. ఈ పంటకు చల్లని వాతావరణంతో పాటు తక్కువ ఉష్ణోగ్రత, తగినంత మంచు వాతావరణం అవసరం. వర్షాధార పంట కింద నల్లరేగడి భూములు, నీటి వస్తి కింద గడప నేలలు, ఎర్రనేలలు మరియు ఇతర తేలికపాటి భూములు అనుకూలం. నీరు నిలబడే భూములు, అధిక ఆమ్ల క్షార లక్షణములు గల భూములు ఈ పంటకు పనికిరావు. మురుగునీటి సౌకర్యమున్న ఇసుక, ఒండ్రు నేలలు ఈ పంట సాగుకు అనుకూలం. వర్షాధారంగా సాగు చేయాలనుకుంటే ఒండ్రు నేలలు ఉత్తమం. విత్తడానికి ముందే భూమి మొత్తం మెత్తటి పదును వచ్చేలా 3-4 సార్లు దుక్కి దున్నాలి. సాలుకు సాలుకు మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కకు మొక్కకు మధ్య 10 సెంటీమీటర్ల ఎడముండేలా గొర్రు సాయంతో విత్తుకోవాలి. విత్తే ముందు విత్తన శుద్ధితో పాటు 5-6 గంటల సేపు నానబెట్టి ఆరనిస్తే త్వరగా మొలకెత్తుతుంది. కొత్తిమీర సాగుకు దాదాపు అన్ని రకాల నేలలు అనుకూలంగా ఉంటాయి. కానీ నీరు అధికంగా నిల్వ ఉండడం, ఎండలు అధికంగా ఉండడం పంటపై ప్రభావం చూపుతాయి. కొత్తిమీర సాగు చేయాలనుకున్న నేలను 2-3 సార్లు దున్నుకోవాలి. నేల తేలికగా ఉంటే పంట దిగుబడి అధికంగా ఉంటుంది. చిన్న చిన్న మడులుగా చేసుకుని విత్తనం 1 సెంటీమీటర్ లోతులో పడే విధంగా విత్తుకోవాలి. దీనివల్ల నీరు అందించడానికి అనుకూలంగా ఉంటుంది. తక్కువ లోతులో విత్తనం పడడం వల్ల మొలక శాతం సైతం అధికంగా వస్తుంది. నేలను తయారు చేసుకునే సమయంలో 1 ఎకరాకు 10 టన్నుల వరకు పశువుల ఎరువులు వేసుకోవాలి. పెరుగుతున్న సమయంలో నత్రజని, యూరియా ఎరువులను చల్లుకోవడం వల్ల కొత్తిమీర ఏపుగా పెరుగుతుంది. ప్రస్తుతం మార్కెట్లో రకరకాల కంపెనీలు కొత్తిమీర విత్తనాలు అందిస్తున్నాయి. కాబట్టి మన నేలకు అనుకూలంగా ఉండే విత్తనం రకం ఎంపిక చేసుకోవాలి. 1 ఎకరం పొలానికి 3-4 కిలోల విత్తనం అవసరమవుతుంది. ఎండలు అధికంగా ఉంటే
కొత్తిమీర పంట దిగుబడిపై ప్రభావం పడుతుంది. కాబట్టి ఎండలు ఎక్కువగా ఉంటే రోజుకు 2 సార్లు నీరు పెట్టాలి. మరీ ఎక్కువగా పెడితే తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. కొత్తిమీరలో ప్రధానంగా వచ్చే తెగులు మాడుగు తెగులు, ఆకుమచ్చ తెగులు. దీని నివారణ కోసం మార్కెట్లో లభించే మందులను పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. కొత్తిమీర సాధారణంగా 40 నుంచి 50 రోజుల వ్యవధిలో కోతకు వస్తుంది. కాబట్టి మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా సాగు చేస్తే మంచి లాభాలు కొత్తిమీర సాగుతో వస్తాయి. ముఖ్యంగా ఈ పంటలో ఎండు తెగులు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది. ఎండు తెగులు ఎక్కువగా ఆశించే భూముల్లో ధనియాల సాగు చేయకూడదు. విత్తనాలను విత్తన శుద్ధి చేసి విత్తినట్లయితే తెగుళ్ల శాతాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే మాడుగు తెగులు, ఆకుమచ్చ తెగులు వృద్ధితి ఎక్కువగా ఉంటుంది. వాటి నివారణ చర్యలను ఎప్పటికప్పుడు చేపడితే పంటను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ధనియాల పంట సాగులో కొత్తిమీరను అమ్మడం వల్లే అధిక లాభాలను ఆర్జించవచ్చు. కొత్తిమీరకు రేటు లేనప్పుడు ధనియాల పంటగా సాగు చేసుకోవచ్చు. అనంతపురం జిల్లాలో తాడిపత్రి, ఎల్లనూరు, పుట్లూరు, గుంతకల్లు, ఉరవకొండ తదితర మండలాల్లో ఈ పంటను ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. ధనియాల పంట సాగులో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలు, నీటి యాజమాన్య పద్ధతులు తదితర వాటిపై అనంతపురానికి చెందిన రైతు జగదీశ్వర్ నాయుడు మాటల్లో విందాం. నేను రమేష్ నాయుడు. నేను కొత్తిమీర 10 ఎకరాలు సాగు చేస్తున్నాను. ఒక కొత్తిమీర వచ్చేసి ఎకరాకు వచ్చేసి 30,000 రూపాయలు కొనుగోలు ఉంది. మామూలుగా బయట బేరము. మామూలుగా అయితే ధనియాలు పంట చేసుకునే కూడక కొద్దిగా మిగులు వాటిలో కూడా ఉంటుంది కొద్ది కొద్దిగా. దానివల్ల దీని సేద్యం వచ్చేసి ఒక పల్టర్ కొట్టేసి 7 మడకలు కొట్టేసి పల్టర్ కొట్టేసి ధనియాలు చల్లడము మళ్ళీ పల్టర్ కొట్టేయడము చేసి కాలలు తోలేయడం పారడము ప్లస్ నీళ్లు కట్టేయడం కట్టేసి 45 రోజులకు పంట వచ్చేస్తుంది కొత్తిమీరకైతే. మామూలుగా పంట ధనియాలు కావాలంటే 75 రోజులు 80 రోజులు పడుతుంది. దానికి విషయం ఇది ఉంది. దీని ఎరువులు అంటావా పొటాసు యూరియా 28 కూడా వేసుకోవచ్చు. 28 వేసుకుంటే యూరియా పొటాసు అవసరం లేదు. మామూలుగా అయితే పొటాసు యూరియా ఇవి వేసుకోవచ్చు. సూపర్ ఇట్లాంటివి ఇది చేసుకోవచ్చు. 5 మడకలు కొట్టి రొటామీటర్ కొట్టాలనా కొట్టేస్తానే మళ్ళీ ధనియాలు చల్లేయడము ధనియాలు చల్లి మళ్ళీ రొటామీటర్ కొట్టడము. ఎకరాకి 22 కేజీలు పడతాయి. ఎకరాకి 22 కేజీలు అంటే 2,500 రూపాయలు ఖర్చు వస్తుంది ధనియాలకు మాత్రమే. ప్లస్ మళ్ళా ఒక రొటామీటర్ కొట్టేయడం ప్లస్ మళ్ళా ఒక ఎక్స్ట్రా స్టాంప్ అని ఉంది. ఎక్స్ట్రా స్టాంప్ అని స్ప్రే చేయాలి. స్ప్రే చేస్తే దాంట్లో ఇది ఒక చిప్పరిగడ్డి అనేది మొలుపు రాదు. ధనియాలు మాత్రమే మొలుస్తాయి. అదొకటి మళ్ళా మొలుపు 11 రోజులకు వస్తుంది. 11 రోజులకు వచ్చినప్పుడు వేరే గడ్డి మొలకు వస్తుంది. ఇది ఒక ఆకుమట్టలు అనేవి వస్తాయి. ఆ ఆకుమట్టలు మొలిచిన దాని వల్ల ఎక్స్ట్రా స్టాంప్ ఉంది. ఎక్స్ట్రా స్టాంప్ కొట్టేస్తే అది 8 రోజులకి ధనియాలు చల్లిన టైంలో 8 రోజులకి ఎక్స్ట్రా స్టాంప్ కొట్టేస్తే నాటికి ఆ గిడ్డి అనేది ధనియాల కన్నా ముందు వచ్చిన గిడ్డి అనేది క్లోజ్ అయిపోతుంది. అప్పటికి తోట నీట్ గా ఉంటుంది. ఎగస్ట్రా ఉండే కూలి లేబర్ అనేది మళ్ళీ ఎకరాకు 10 మంది లేబర్ పడుతారు. ఎక్కడన్నా తపై మందు ఇదైనా కూడా దాన్ని దోగేయడానికి క్లీన్ చేయడానికి అదొకటి. అటుకు అయిపోయినాక మళ్ళీ లేబరు నీళ్లు కట్టడానికి ఎకరాకి ఒక 1 రోజుకొకరు పడతారు. 5 ఎకరాలకు 5 మంది ఖర్చు. ఒక్కొక్కరికి 400 రూపాయలు కూలి అదొకటి. ప్లస్ బ్యాండ్ మళ్ళీ దీనికి సత్వ అంటావా ఒక పొటాసు యూరియా మెగ్నీషియం ఇట్లాంటి వేసుకోవచ్చు. కానీ డైరెక్ట్ 28 అయితే డైరెక్ట్ ఉంటుంది. 28 లో ఆ 28 అయినా చల్లుకోవచ్చు. దీనికి వాటి పరిస్థితి కొత్తిమీరకు వచ్చేసి 45 రోజులకి కొత్తిమీర అమ్మాలంటే అమ్ముకోవచ్చు. ఏదో 30,000 25,000 రూపాయలు 11 రోజులకు మొలక అయిపోతుంది. మొలక అయిపోయినాక మొలక స్టార్ట్ చల్లిన రోజు నుంచి మొలక 11 రోజులకు వస్తుంది. అప్పటి నుంచి మొలక చల్లినాల నుంచి 45 రోజులకి కొత్తిమీర వెళ్ళిపోతుంది. కానీ మనం పంట వేసుకుందామంటే 80 రోజులు పడుతుంది. 75 రోజులు 80 రోజులు వాటికి మళ్ళీ దాన్ని లేబర్ పీకాలంటే ఎకరాకు వచ్చేసి 10 మంది లేబర్ మళ్ళీ ఆ ఖర్చు ఉంటుంది. మామూలు డైరెక్ట్ కొత్తిమీర వెళ్ళిపోయేదే మేలు. ఈ ఖర్చు ఎకరాకి 10 మంది పడతారు. మళ్ళీ దాన్ని బయటకు తీసుకుపోవాలా మళ్ళీ దాన్ని డ్రై చేయాలా మిషన్లో ఇది చేసుకొని మళ్ళీ ధనియాలు బయటికి తీయాలా మళ్ళీ అట్లా ఒక ఎకరాకి 2,000 రూపాయలు ఖర్చు వస్తుంది అదొకటి. అది అయిపోయినాక మళ్ళీ వెళ్ళాలి. ఇప్పుడు 3,800-4,000 రూపాయలు అంటున్నారు ధనియాలు. అదొకటి. అది అమ్మేసినాక మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక ఎకరాకి కొత్తిమీర ఎకరాకి ఎంత వస్తుంది? ఒకవేళ అంటే ఎంత దిగుబడి వస్తుంది? అమ్మితే ఎంత పోతుంది? అమ్మితే దాని డిమాండ్ వర్తించి అది ఏది? తక్కువ రేట్ అంటే ఎంత? ఎక్కువ రేట్ అంటే ఎంత? తక్కువ రేట్ అంటే ఒక 30,000 రూపాయలు మినిమం రేట్ అంటే 30,000 రూపాయలు ఎకరాకి. లేదు అంతకు 30,000 రూపాయలు లోపల అంటే పంటకు పెట్టుకోవాల్సి వస్తుంది. ఎక్కువ రేట్ అంటే దానికి ఇది అయిపోతుంది. ఎందువల్ల అమ్ముకోవాల్సి వస్తుందంటే ఒక లేబర్కి భయపడి లేబర్ వచ్చి ఒక మంచికి వచ్చేసి
లేడీస్కు 300 రూపాయలు కూలి. 300 రూపాయలు కూలి ఇచ్చే బదులు ఒక్కొక్కరు ఎకరాకి 10 మంది పడతారు. 10 మంది అన్నప్పటికి 3000 రూపాయలు ఎకరాకి. దాన్ని ఎకరాకి 3000 రూపాయలు అన్నప్పుడు కొత్తిమీరకి వెళ్ళిపోతేనే మేలు కదా, 30000 రూపాయలు పైన కొనిచ్చి ఆ లోపలికైతే పంటకి పెట్టుకుంటాం. పంటకి పెట్టుకున్నప్పుడు నాకు తప్పదు కదా, ఆ పని చేసుకోవాల్సిందే. ఇప్పుడు కొత్తిమీరకి అమ్మడం వల్ల లాభం వస్తుందా, ధనియాలు పండించి అమ్మడం వల్ల లాభం వస్తుంది అంటే 30000 రూపాయలు పైన ఇదైతే అమౌంట్ ఎకరాకి 30000 రూపాయలు పెడతా ఉంటే అప్పటికి దేనికి కొత్తిమీరకి 15000 రూపాయలు మిగులుతుంది ఎకరానికి. లేదు మనం పంటకు పెట్టుకుంటా ఉంటే 10000 రూపాయలు మిగులుతుంది, అంటే లేబర్ మిగిలిపోతుంది అమౌంట్. అంటే ధనియాలు పెట్టినా లాభమే, కొత్తిమీర పెట్టినా లాభమే. లాభం నష్టం అయితే ఉండదు, లాభమే. సింపుల్ పని ఇది. ఎంతసేపు 80 రోజులు పంటే కదా, సంవత్సరాలు పంటే కదా, 80 రోజులు పంటే. దీనికి నీటి యాజమాన్య పద్ధతులు ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తారు, దాని గురించి పూర్తిగా చెప్పండి. దీనికి ఫస్ట్ సేద్యం చేసేసినాక ఎరువులు అన్ని చేసేసుకొని ఇచ్చేసుకునేప్పుడు చేసేస్తాం, అప్పటికి పట్టే నీళ్లు పారేస్తాం. పారినాక ఎమ్మడితే మళ్ళీ 4 రోజులకే పుల్లడేస్తాం, అంటే రెండో తడి అయిపోయినాక అప్పటికి మొలిచేస్తుంది. మొలిచేసి ఒక 5 ఆకులు 6 ఆకులు వచ్చేసేంత వరకు వాటర్ అవసరం లేదు. 6 ఆకులు 7 ఆకులు వచ్చినాక 3వ తడి స్టార్ట్ చేయాలి. 3వ తడి స్టార్ట్ చేస్తేనే అప్పటికి కొత్తిమీరకి వెళ్ళిపోవంటే వెళ్ళిపోతుంది రేటును పట్టించి, లేదంటే 5వ తడి వేయబడుతుంది. 4వ తడి ధనియాలు అందుకు ఎన్ని గంటలు తడి అంటే గంటలు అనేది ఏం కాదు, కానీ దాన్ని వాటర్ను పట్టించి మన భూమిని పట్టించి వాటర్ను పట్టించి మన వాతావరణం లెవెల్ను పట్టించి పడతా వస్తుంటుంది అది. ఇప్పుడు మీరు ఇప్పుడు కొత్తిమీరే ఉంది అంటే ఇది అమ్మకం ఎలా చేస్తారు, లేకపోతే ధనియాలు ఉన్నాయి ఎక్కడికి అమ్ముతారు, మీకు మార్కెటింగ్ సౌకర్యం ఎలా ఉంది? మార్కెటింగ్ లోకలే మన తోట దగ్గరికి వస్తారు. లోకల్ బయట మన తోట దగ్గరకు వచ్చి వేసుకొని పోతారు. 100 రూపాయలు తక్కువ అంటే కాసిస్తారు, 200 రూపాయలు ఎక్కువ అంటే ఒక 10 రోజులకి. ఇప్పుడు ఈ కొత్తిమీరలో ఏమేం తెగుళ్ళు వస్తాయి, ఏమేం పురుగులు వస్తాయి, దాని నివారణ చర్యలు ఎట్లా చేపడతారు? దానికైతే ఎటువంటి పురుగు రాదు. దానికి ఏది ఒక దోమ అనేది, ఒక నల్లి దోమ అనేది ఇట్లాంటివి వస్తాయి. దానికి ఒక మోనోకొట్టపాసు ఒక అది పొడి ఉంది, ఎండ్రకాల పొడి. ఆ పొడి ఒకటి క్లోజ్ చేసేసుకుంటే దానికైతే అవసరం లేదు. ప్లేస్ పాయింట్ మన కొత్తిమీరకి వెళ్ళిపోతే పర్వాలేదు, లేదు మనం పంటకు పెట్టుకోవాలంటే ఒక లద్దె పురుగు వచ్చి పడుతుంది దాంట్లో. దానికి ఇది ఉంది కొరాజిన్ కానీ అట్లాంటివన్నీ వాడుకుంటే పంట అయిపోతుంది. టోటల్గా అంటే ఇప్పుడు కొత్తిమీర పెట్టుకోవడం వల్ల అంటే తోటి రైతులకు లాభదాయకం అంటారా, నష్టదాయకం అంటారా, ఎకరాకి ఎంత మిగులుతుంది అనేది చెప్పండి పూర్తిగా. అంటే ఇది దీని పెట్టుబడి అయితే పెద్ద పెట్టుబడే ఉన్నదో, సింపుల్ పని అయినప్పుడు ఇదంతా వాతావరణం ఏది, చలికాలమే ఇది పండేది. మా డిస్ట్రిక్ట్లో అయితే ఇక్కడ ఈ ఏరియాలో అయితే మా తాడపత్రి కన్స్ట్రక్షన్లో అయితే ఈ చలికాలం మాత్రమే ఇది. మళ్ళీ రేపు నెక్స్ట్ ఇంకొక ఫిబ్రవరిలో కానీ అట్లా వేసినా కూడక ఇది పంట రాదు. కొత్తిమీర కూడా రాలేదు, చనిపోతుంది. అలాంటిప్పుడు ఈ నెలలోనే ఏమున్నా పంట ఇది మాకు డిసెంబర్ కానీ జనవరి కానీ ఈ రెండు నెలల్లోనే వచ్చేస్తుంది. అలాంటిప్పుడు మేము ఈ 2 నెలల్లోనే సాగు చేసేస్తాం, మళ్ళీ నెక్స్ట్ అయితే సాగు చేయలేము. వేరే పంట అయితే సాగు చేస్తాం, కానీ ఈ పంట అయితే సాగు చేయలేం. మీరు ఈ పంటని ఎన్ని సంవత్సరాల నుంచి బాగా సాగు చేస్తున్నారు, మీకు గతంలో అంటే ఊహించని నష్టం కానీ ఊహించినంత లాభం కానీ ఎప్పుడన్నా వచ్చినాయా? అట్లానే నాకైతే 33 ఇయర్స్ ఏజ్, నేను వ్యవసాయం చేపట్టి 15 సంవత్సరాలు అవుతుంది. నాకైతే ఇటు సంవత్సరం ఈ కొత్తిమీర వేస్తాను, నాకైతే నష్టం అయితే లేదు, లాభమే. మినిమం ఎంత వస్తుంది? మినిమం అంటే ఎకరాకి దాని టైం పట్టించి అంటే సీజన్ తక్కువ అంటే 10000 లిమిట్ ఎకరాకి, ఎక్కువ అంటే 30000 రూపాయలు కూడా మిగులుతుంది ఎకరాకి. దాని సీజన్ పట్టించి ఉంటుంది అది. మన రాత అనుకో, మన టైం అనుకోవాలి. అది ఇంతవరకు ఊహించినంత లాభాన్ని ఎప్పుడన్నా వచ్చిందని చేసిన ఎంత వచ్చింది అనే చెప్పండి. నాకు వచ్చేసి ఎకరాకు 50000 రూపాయలతో కూడా కమ్మినా, ఎకరాకి 50000 రూపాయలతో కూడా కమ్మినా. నెక్స్ట్ 2022లోనే అమ్మేసిన ఎకరాకి 50000 రూపాయలతో. ప్రజెంట్ కొత్తిమీర ఎంత ఉంది, ధనియాలు ఏం రేటు? ధనియాలు అయితే ఇప్పటికి సపోజ్ నేను ఇత్తనం ఇత్తుకోవడానికి 5000 రూపాయలతో కొనకొచ్చుకున్నా, దళారులు అయితే ఇప్పటికి 4300 రూపాయలతో దళారులు కొంటున్నారు. నేను ఆల్రెడీ ఇప్పుడు ఒక 4 ఎకరాలు కోసినాను, దాన్ని ఒక 4 రోజుల్లో కోసేసి అమ్మేసినోడికి అమ్మేస్తాను. ప్లస్ ఇది ఒక 5 ఎకరాలు ఉంది. వీలైతే కొత్తిమీరకు నాకు నచ్చితే నాకు గిట్టుబాటు ధర అయితే అమ్మేస్తా, లేదంటే దీన్ని కూడా ధనాలకే పెట్టుకుంటా. ఇప్పుడు మీరు కొత్తిమీర కొద్దిగా అమ్మినామన్నారు కదా, ఏం రేట్ అమ్మినారు? అది 20000 రూపాయలతో అమ్మినా ఎకరా స్టార్టింగ్లో. అంటే మళ్ళీ డౌన్ అయిపోయి మళ్ళీ మధ్యలో అప్ అండ్ డౌన్, ఈ పండగ సీజన్లు కదా, కొద్ది కొద్దిగా అట్లా మార్కెట్ ఇదైపోతుంటుంది. ఈ కొత్తిమీర పంటది
ఇది వచ్చేసి కొత్తిమీర పంట కొనుగోలు చేసిన అతను కేజీల పాట తీసుకోడు, ఎకరాల పాట తీసుకుంటాడు. ఇన్ని ఎకరాకి 10,000, 20,000, 30,000, 40,000, 50,000 అని తీసుకుంటాడు. ఇన్ని ఎకరాలు ఉందంటే అతను చెక్ చేస్తాడు, ఇన్ని ఎకరాలు ఉందని చెల్లో ఇది పెట్టుకొని చెక్ చేసుకొని, ఇది ఇన్ని ఎకరాలు ఉందంటే ఇన్ని ఎకరాల్లో 25,000తో కొన్నా 30,000తో కొన్నా 5 ఎకరాలు ఉంటే 5,150,000, 30,000 రూపాయలతో కొంటే ఆ పకరం కొంటాడు. కానీ కేజీల పాట అయితే కొనడు. కూలీ ఎవరు ఇస్తారు దానికి? కూలీ అయితే అతను ఇచ్చేసుకుంటాడు, ఓనరే. కొని ఓనర్ అంటే భూమి యజమాని కాదు, వ్యాపారస్తుడు. వ్యాపారస్తుడు చేసుకుంటాడు. మనకైతే ఎటువంటి సంబంధం లేదు. అమ్మేసినాక మనకు తోటలోనే క్యాష్ కట్టేస్తాడు. అతను 2 రోజులకు బిక్కుంటాడో 3 రోజులకు బిక్కుంటాడో మనకు సంబంధం లేదు. అతనే క్లోజ్ చేసేసుకుంటాడు. మనకు ఎటువంటి సంబంధం లేదు. వాటర్ ఇస్తామంటే వాటర్ ఒక్కటి ఇట్ చేస్తాం అంతే. ఒక స్ప్రే చేయమను ఇంకోటి అంటే మనకు సంబంధం లేదు. ఒక వాటర్ ఒక్కటి ఇట్ చేస్తాం. ఎకరాకు వచ్చేసి మనకు మినిమం ఉంటే ఒక ధనియాలకు 2,500 రూపాయలు అవుతుంది. ఒక సేద్యానికి వచ్చేసి ఎకరాకి ఓన్ ట్రాక్టర్ ఉంటే పర్వాలేదు, లేదు బాడిగ ట్రాక్టర్ అంటే ఎకరాకు 5,000 రూపాయలు వస్తుంది సేద్యం చేయాలంటే. దాన్ని అంతా మొలుపుకు వరకు వచ్చేకి 20,000 ప్లస్ 18,000 నుంచి 20,000 రూపాయల వరకు ఖర్చు వస్తుంది. దాంట్లో 30,000 రూపాయలు పోతేనే కొత్తిమీరకు గిట్టుబాటు అయ్యేది. వాటికి ఎకరానికి 10,000 రూపాయలు వస్తుంది. ధనియాలైతే మినిమం అంటే ఒక 6,000-7,000 రూపాయలు మిగులుతుంది అంతే. దీని ఇదైతే ఎక్కువ పోతేనే ఎకరాకి 30,000 రూపాయలు పోతేనే రైతుకు గిట్టుబాటు అయ్యేది, లేదు 30,000 రూపాయలు లోపలంటే నష్టమే వస్తుంది. ఒక్కొక్కరు ఈ ధనియాల పంట ఉడపాలంటే కష్టమవుతుంది, దాన్ని ఇది చేయాలా, ట్రాక్టర్తో తిప్పల్లా, గాలి తురబోయేలా, ఇవన్నీ ఎందుకు మిషన్లతో అంటే మిషన్లు టయానికి దొరకవు, అవన్నీ తిప్పల్లా ఎందుకు వచ్చిందిలే, పోనీలు వెళ్ళిపోని ఆటికాటికి సరిపోనిలే పెట్టుబడికి. కష్టం చేయని వాళ్ళు అయితే ఆటికాటికి అమ్మేసుకుంటారు. అలాంటి వాళ్ళు ఇదే ఎండుకొని దళారులు కూడా వాటికంటే వాటికి కూడా అడగాల్సిన అవసరం వస్తుంది. వాళ్ళు కూడా వచ్చేసి ధనియాల పంట ఎట్లంటే విత్తనం వచ్చేసి ఒక్కటే విత్తనం ఉంటే ఒక్కటే మొక్క మొలుస్తుంది. ఆ గింజ అనేది ధనియాలు అనే గింజ అనేది డబల్, దాంట్లో 2 వస్తాయి, అక్కడొకటి ఇక్కడ ఒకటి సెంటర్కి ఇది అయిపోతాయి. దాన్ని కనుక నలిపేసి చల్లకుంటే 2 మొక్కలు మొలుస్తాయి, లేదు ఒకటే చల్లాలంటే ఒకటే ధనియా మొక్క ఇదైతే ఒకటే మొక్క మొలిసేది. అది ఒకటే మొక్క మొలిస్తే నలిపి చల్లుకునేమంటే 2 మొక్కలు మొలుస్తాయి. అప్పటికి మనకు తోట ఉడుపు అనేది దండిగా ఉంటుంది. కొత్తిమీరకు కానీ ఒక ధనియాల పంట పండించుకోవాలన్నా ఎక్కువ పంట వస్తుంది, లేదు ఒకటే ధనియాలు చల్లపనే ఉండాలంటే ఒక ధనియాలే చల్లుకోవాలి. అంటే ధనియాలంటే పగలగొట్టుకోకుండా, లేదు మనకు పంట బాగుండదు కొత్తిమీరకనే వెళ్ళిపోవాలా, లేదు మళ్ళీ ఇట్లా పంట కావాలంటే దాన్ని నుంచి చేసుకొని కొద్దిగా చేసేసుకోవాలా, పంట దిగుబడి కూడా బాగా వస్తుంది. ఇప్పుడు మీరు తెల్ల ధనియాల పచ్చ ధనియాల వేసిండేది, తెల్ల ధనియాలకి పచ్చ ధనియాలకి వ్యత్యాసం ఏంది? ఎప్పుడైనా పచ్చ ధనియాలు వేసినారా లేదా? ఇప్పుడు ఈ పచ్చధనాలే కదా, పచ్చధనాలు మేము ఎప్పటికీ పచ్చధనాలు తెల్లధనాలు అయితే ఎప్పటికీ ఇవ్వలేదు. మేము పచ్చధనాలు వేసేది, మాకంటే ఇది మాకు ఈ అని చెప్పినా డిసెంబర్ జనవరిలోనే ఇది ఉండేది. మామూలు నెక్స్ట్ ఎప్పుడు వేసినా కూడా మాకు ఇది నిలబడదు, ఎంత చెప్పినా ఈ 2 నెలల్లోనే నిలబడేది. వేరే నెక్స్ట్ టైంలో వేసుకునే కూడా నెక్స్ట్ ఫిబ్రవరి మార్చి అట్లా వేసుకునే కూడా మాకు విపరీతమైన, మాది అనంతపురం డిస్టిక్ కాబట్టి 40 డిగ్రీలు 50 డిగ్రీలు ఉష్ణోగ్రత ఎండ వస్తుంది. ఎండ వచ్చినప్పుడు ఇది తట్టుకోలేదు, ఎండకి చనిపోతుంది. చనిపోయినప్పుడు మనం ఏం చేయలేము, దానికి చనిపోయినప్పుడు మనం వేయం. ఎంచేపునే డిసెంబర్ జనవరిలోనే మనం వేసుకునేది. ఇది ఈ పంట మనకి ఇది సీజన్ సేఫ్టీ. కొత్తిమీర కూడా మా అనంతపురం డిస్టిక్లో ప్లస్ మా తాడపత్రి కాన్సెక్షన్ పెద్దపప్పూరు మండలంలోనే మా పంటను కొనుగోలు చేసేది. ఎందుకంటే మాది ఒక పండు కానీ ఒక ఫ్రూట్స్ కానీ ఒక వేరే మొక్కజొన్న కానీ ఒక ధనియాల పంట కానీ ఇట్లాంటివి ఎప్పుడు మా పెద్దపప్పూరు మండలంలో తీయడంలో అంటే నెంబర్ 1 తాడపత్రి కాన్సెక్షన్లో. ఇప్పుడు కొత్తిమీర కొనుక్కోతారు కదా దళారీలు కానీ వ్యాపారస్తులు, ఎక్కడికెక్కడ పోతాయి మనం ఇక్కడ నుంచి? ఇక్కడికి వచ్చేసి బెంగళూరు పోతుంది, హైదరాబాద్ పోతుంది, తమిళనాడు పోతుంది, మన విశాఖపట్నం, కేరళకు కూడా పోతుంది. మన నేను శబరిమలకి వెళ్ళిన, శబరిమలకి వెళ్ళినప్పుడు అక్కడ కన్యాకుమారిలో నాకు ఒక లోడ్ కనిపించింది కొత్తిమీర. అంటే ఇక్కడ అక్కడ కూడా మన ఆంధ్ర కొత్తిమీర కూడా ఇక్కడ కూడా వస్తుంది అనుకున్నాను నేను.
అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ దీప్తి. నేను రేకులకుంట ఉద్యాన పరిశోధన స్థానంలో తెగుళ్లకు సంబంధించిన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఇవాళ వచ్చేసి మనం కొత్తిమీర గురించి తెలుసుకోవాలని ఇక్కడికి రావడం జరిగింది. కొత్తిమీర అనేది మనకు మన ఆంధ్రప్రదేశ్లో చాలా జిల్లాల్లో సాగు చేస్తూ ఉన్నారు అండ్ ఇది మంచి వాణిజ్య పంటలాగానే మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ కొత్తిమీరను వచ్చేసి మనము సమ్మర్ టైంలో అంటే వేసవి కాలంలో పండించుకున్నప్పుడు కనుక అయితే మనకు లాభదాయకంగా ఉంటుందన్నమాట. ఆకు కూడా మనకు లాభదాయకంగా అనేది ఉంటుంది. బట్ వేసవిలో అందుకు కల్టివేట్ చేసుకునేటప్పుడు మనం ఏంటంటే షేడ్ నెట్స్ కింద చేసుకోవాలి, నీడ అనేది కావాలన్నమాట మొక్కకి. సో ఎవరైతే సమ్మర్లో కల్టివేషన్ చేయాలని అనుకుంటున్నప్పుడు మనము షేడ్ నెట్స్ యూస్ చేయొచ్చు. 50% షేడ్ నెట్ కానీ 75% షేడ్ నెట్ కానీ మనము తీసుకోవచ్చు అన్నమాట. 50% షేడ్ నెట్ మనం తీసుకున్నప్పుడు ఏంటంటే మనం నెక్స్ట్ ఖరీఫ్కి వెజిటబుల్స్ సీడ్ నర్సరీ రేస్ చేసుకునేదానికి కూడా వాటిని వాడుకునే అవకాశం అనేది ఉంటుంది. కంటిన్యూస్గా కొత్తిమీరనే కల్టివేట్ చేస్తామనుకునే వాళ్ళు 75% షేడ్ నెట్ యూస్ చేసుకున్నా కూడా మీకు బాగుంటుంది అన్నమాట. కొత్తిమీరలో వచ్చేసి మనకేంటంటే రైతులు చాలా మటుకు లోకల్గా ఉండే వెరైటీసే యూస్ చేస్తూ ఉన్నారనమాట. బట్ మా వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలో వచ్చేసి మాకు సింధు, సాధన, సురీచి ఇట్లా చాలా రకాలు ఉన్నాయి. ఇవన్నీ మంచి హై ఈల్డింగ్ ఇచ్చే రకాలు. ఇవి అడాప్ట్ చేసుకున్నా కూడా ఫార్మర్స్ బాగానే ఉంటుంది. బట్ కొత్తిమీరలో మనం ఏంటంటే ఫస్ట్ మనం చేయాల్సినవి మేజర్ ప్రాబ్లమ్స్ మనం పెస్ట్ అండ్ డిసీజెస్ గురించి ఆలోచించడం కంటే ముందు కనుక మనం సీడ్ ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట కొత్తిమీరలో. ఎందుకంటే ఎండు తెగులు అనేది ఎక్కువ వస్తుంది. దాన్ని కంట్రోల్ చేయాలన్నా మనము విత్తన శుద్ధి అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ఆ విత్తన శుద్ధిని మన కార్బన్డజిమ్తో కానీ మ్యాంకోజెప్ కానీ ఫస్ట్ విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత 1 కేజీ విత్తనానికి, అదే కాకుండా మనం 100 గ్రాములు సూడోమోనాస్ కానీ ట్రైకోడర్మా కానీ అజోస్పైరిలమ్ కానీ ఇటువంటి సీడ్ ట్రీట్మెంట్ విత్తన శుద్ధికి వాడినప్పుడు ఏమవుతుంది అని అంటే మనం ఈల్డ్లో కూడా 15-20% ఇంక్రీజ్ అనేది గమనించడం జరిగిందనమాట. సో మనకు కొత్తిమీరలో వచ్చేసి విత్తన శుద్ధి ఇంపార్టెన్స్ అది. నెక్స్ట్ వచ్చేసి మనము దీంట్లో ముఖ్యంగా పురుగులు తెగుళ్ళు అంటే పెద్దగా ఏం లేదండి. మనం ఏంటంటే మనం స్టార్టింగ్ నుంచి మేనేజ్ చేసుకోగలిగితే కనుక మనకు లాస్ పర్సంటేజ్ అనేది దాంట్లో తక్కువగానే ఉంటుంది. మేజర్గా మనము తెగుళ్ళ గురించి చూస్తే కనుక వస్తే పేనుబంక వచ్చే అవకాశం ఉంటుంది అండ్ ఇది అంటే ఎర్రనల్లి వచ్చే అవకాశం ఉంటుంది. పేనుబంక వచ్చినప్పుడు మనము మామూలుగా మన క్లోరో కానీ ఇటువంటి స్ప్రే చేసుకున్నా దాని ఇన్సిడెన్స్ అనేది ఇమీడియట్గా తగ్గిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఎర్రనల్లి అని వచ్చినప్పుడు మనము సల్ఫర్ కానీ గంధకం అంటాం కదండి, అది 3 గ్రాముల లీటర్ నీళ్ళకి కానీ డైకోఫాల్ కానీ మనం స్ప్రే చేసుకుంటే దాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఇది ఎప్పుడైనా మనం వాటర్ ఇరిగేషన్ అనేది ప్రాపర్గా లేనప్పుడు మనం నల్లి డ్యామేజ్ అనేది గమనించడం జరుగుతుంది. దీంట్లో ఇరిగేషన్ వచ్చేసి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఇస్తే కొత్తిమీరలో మనకు బాగుంటుంది అన్నమాట. ఈ మైట్ డ్యామేజ్ కూడా మనకు చాలా తక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు తెగుళ్ళ విషయానికి వస్తే దీంట్లో వచ్చేసి మనకు నేను ముందుగా చెప్పినట్లు ఎండు తెగులు అనేది వస్తుంది అన్నమాట. అది మేజర్గా ఏమవుతుందంటే సమ్మర్లో కొంచెం అంటే వేసవిలో వేసుకునే వాళ్ళు మనకు సీడ్ రేట్ అనేది ఎక్కువ వేయాల్సి వస్తుంది అన్నమాట. వేసినప్పుడు ఏమవుతుందంటే గుంపులు గుంపులుగా అట్లా వచ్చేసినప్పుడు ఎక్కువ మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట. దానికోసమనే మనం ఫస్ట్ విత్తన శుద్ధి అనేది చేసుకోవాలని చెప్తాము. ఎందుకంటే అది ముఖ్యంగా భూమి నుంచి సంక్రమిస్తే తెగులు కాబట్టి విత్తన శుద్ధి అనేది చాలా ఇంపార్టెన్స్, చాలా ముఖ్యం అన్నమాట. అట్లా చేసుకుంటే మనం ఆ తెగులు అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా ఆకుమాడు తెగులు అనేది వస్తుందండి. అది వచ్చేసి ముఖ్యం మీరు గమనిస్తే కనుక ఫస్ట్ కింద ఆకుల్లో కనిపిస్తుంది, తర్వాత 2-3 డేస్ తర్వాత మన పైన ఆకుల్లో కూడా ఈ తెగులు అనేది విస్తరించడం జరుగుతుంది అన్నమాట. దీనికి మీరు మామూలు మన ఎంఫాటిఫై కానీ కార్బన్డజిమ్ కానీ సాఫ్ కానీ స్ప్రే చేసుకుంటే దాన్ని కూడా మనం కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు అన్నమాట. వేసవిలో సాగు చేసుకుంటే కనుక ఆకు పర్పస్లో మనకు కొత్తిమీర చాలా లాభదాయకం. ఇక కొత్తిమీర విత్తనాల కొనుగోలులో జాగ్రత్తగా ఉండాలి. రుచి పచ్చి లేని హైబ్రిడ్ రకాల కంటే లోకల్ వెరైటీలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఎక్కువ స్థలంలో సాగు చేయాలనుకుంటే ఒక పంట పూర్తవుతుందనగా మరో పంట సాగు చేసుకోవాలి. దీనివల్ల ఏడాది పొడవునా పంట చేతికొస్తూ ఉంటుంది. మార్కెట్లో రేటును బట్టి పంటను కోసుకునే వెసులుబాటు ఉంటుంది. కొత్తిమీర సాగుకు నీటి అవసరం చాలా తక్కువ కనుక నీటి ఎద్దడి ఉండే రైతులకు కొత్తిమీర పంటను సాగు చేసుకోవచ్చు, మంచి లాభాలు పొందవచ్చు. ఇది ఈనాటి రైతు బంధు కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.